ఇంగ్లీష్లో. ఇంగ్లీష్లో అంటే ఏంటి, మన దేశం పేరు, మన రాష్ట్రాల పేర్లు, వాటి రాజధానులు, మన జిల్లాల పేర్లు అన్ని చెప్పేస్తాం. బాగా నేర్చేసుకో. ఈ సంవత్సరం అయ్యేటప్పటికే ఇంకా ఇక్కడ మనం ఎక్కువగా ట్రైన్అప్ చేయాలి. సెకండ్ క్లాస్ టీచర్ ఈ అమ్మాయిని ఇంకా మరింత బాగా ట్రైన్అప్ చేయాలి. వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ పూర్వం స్కూల్లో చదివిన దానికంటే కూడా ఎక్కువ నాలెడ్జ్ ఇక్కడ వచ్చిందని అనుకోవాలి. అలా తయారు చేయాలి. అమలో కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, ఒడిస్సా, రాజస్థాన్, సిక్కిం, తెలంగాణ, త్రిపుర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అనకాపల్లి, విశాఖపట్నం, సీమ, ఈస్ట్ గోదావరి, అల్లూరు, సీతారామరాజు, వెస్ట్ గోదావరి, కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, వైఎస్ఆర్, అనంతపురం, కుక్సాయి, అనమయ్య, చిత్తూరు. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్తాను వినండి, ఇప్పుడు 13 జిల్లాలు ఎదురు మనకు ఉండేవి. ఆ 13 జిల్లాలు అయితే నేను చెప్పేస్తాను. 26 జిల్లాలు మారకుండా చక్కగా చెప్పు. ఇలా ఉండాలి జ్ఞానం. అంతేగాని ఏదో స్కూల్కి వచ్చాం, సాంబారంగా తినేసాం, ఇంటికి వెళ్ళిపోయాం, అలా ఉండకూడదు. బళ్ళు చదివితే ఇంత బాగా చదువుకోవాలి. మీరు కూడా అందరూ బాగా చదవండి. చదివితే అందరినీ ట్రైన్ అప్ చేస్తాం కదా. ఇది ఎంత బాగా